నేను లాస్ట్ విజిట్ ఇక్కడ చేసినప్పుడు మీరందరూ చూశారు. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, అది ఒక జెండర్ అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాల్సినటువంటి ప్రొవిజన్స్ ఏముంటాయో అవి అందేటువంటి బాధ్యత, చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. అందులో ఈ 11th 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు, అది మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి, ఆ ఏజ్లో ఒక తల్లిదండ్రుల అవసరం ఎంత ఉంటుందో, ఒక గురువు అవసరం కూడా అంతే ఉంటుంది, ఒక మంచి వాతావరణం కూడా అవసరం అంతే ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడే, అలాంటి సపోర్ట్ ఉన్నప్పుడే ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్నటువంటి విషయాలను కమిషన్ తరఫున మేము వెళ్ళి విజిట్ చేస్తే కొంత మార్పు అనేది ఉంటుంది. అయ్యో మనం నార్మ్స్ ఫాలో అవుతున్నామా లేదా చూడడానికి ఒకరు ఉన్నారు అనేటువంటి ఒక బాధ్యత కూడా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో గత 2 విజిట్స్లో ఏం జరిగింది, ఎలా జరిగింది మీరంతా గమనించారు. అది జరిగిన తర్వాత కొంతమంది పిల్లలు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి అమ్మ మీరు వెళ్ళిన తర్వాత కొంత మంచి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు కొంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. పర్వాలేదులే మనం వెళ్ళినందుకు ఏదో కొంత తేడా వచ్చిందిలే అనుకొని. కానీ మళ్ళీ మొన్న దాదాపుగా 6 గంటలకు 7 గంటలకు నాకు కొంతమంది కాల్ చేశారు ఇక్కడ లోకల్ వాళ్ళు, ఇట్లా ఒక అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకొని అంటే నేను నిజంగా నమ్మలేకపోయాను. అరే సూసైడ్ చేసుకొని చనిపోవలసినంత అవసరం ఏమొచ్చింది అని. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్లో అడుగుపెట్టిన మొదటి మాట ఒకే మాట చెప్పాను పిల్లలందరికీ, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో కమిషన్ అనేది కూడా మిమ్మల్ని అలా చూసుకోవడానికే ఉంది అని. కమిషన్ ఫోన్ నంబర్లతో పాటుగా నా పర్సనల్ ఫోన్ నంబర్ కూడా ఇస్తే నేను విజిట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 5000 పైన కాల్స్ వచ్చి ఉంటాయి మాకు. రిటర్న్ కంప్లైంట్స్ 1000 పైన రిటర్న్ కంప్లైంట్స్ వచ్చాయి. మధ్యరాత్రి కాల్ చేస్తే కూడా నేను ఫోన్ పిక్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఏ అమ్మాయి ఎక్కడ ఏ ఆపదలో ఉందో అనేటువంటి ఒక బాధ్యతతోని, ఒక మన రాష్ట్రం వాళ్ళు కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు కూడా అమ్మ మీలాగా మా దగ్గర వచ్చి కూడా ఎవరన్నా చెక్ చేస్తే బాగుండు, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు కూడా మీరు కంప్లైంట్ పంపించండి, మీ స్టేట్లో ఉన్నటువంటి కన్సర్న్డ్ వాళ్లకు మేము ఇక్కడ నుండి పంపిస్తాము ఆ కంప్లైంట్ అనేటువంటి విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. మాకు చూపిస్తే ఆ రోజు మీడియా ముందే నేను మీకు చూపెట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా చూసే బాధ్యత మీరు అని చెప్పాను. దాంట్లో ఎన్ని రిజాల్వ్ చేయగలిగారు సార్ మీరు? ఏమి బాత్రూమ్స్ చూసాము ఇప్పుడు మా వాళ్ళంతా వెళ్ళి, ఏది కూడా నాకైతే ఏం జరిగినట్టు, ఒక ఫుడ్ ఒక్కటి 4 రోజుల నుండి బాగా పెడుతున్నారనే మాట తప్పించి 4 రోజులు అది కూడా వేరే ఏమైతే మాకు కనబడలేదు. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మేమేం ఊరికని కూర్చోలేదు, మీకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు నుండి రావాల్సిన శాంక్షన్స్ ఏమున్నాయో అవి కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ వాళ్ళది, జిహెచ్ఎంసి వాళ్ళది, ఫైర్ వాళ్ళది, నార్మ్స్ని ఫాలో అయ్యారా, నార్మ్స్ ఫాలో అవ్వకుండానే మీకు పర్మిషన్స్ ఇచ్చారా అనే వాటిపైన మేము నోటీస్ పంపించడం జరిగింది. వాటి రిప్లై వచ్చింది. దాని తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా తీసుకుందాము, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఏ రకంగా మన పిల్లలకు అనుకూలంగా మార్చుదాము అనేటువంటి ప్రాసెస్లో మేమున్నప్పుడు మీరు ఒక చిన్న అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయారు. మీరు ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి మీరు అర్హులేనా కాదా అనేది ప్రతి ఒక్కరు మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు ఇన్స్టిట్యూషన్ని రన్ చేసేటువంటి అర్హత ఉంది అంటే తప్పకుండా మీరు నార్మ్స్ని గైడ్లైన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి అమ్మాయి చదువుతో పాటుగా అమ్మాయి జీవితం కూడా మీదే బాధ్యత, మీ దగ్గర ఉన్నంతకాలం అనేటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చారు వాళ్ళు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది. దీంట్లో ఎన్ని మీరు తీర్చగలిగారు, ఎన్ని తీర్చలేదు అనేటువంటి విషయం కూడా కూర్చొని మాట్లాడతాము. ఇక మీదట ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే తప్పకుండా నార్మ్స్ని ఫాలో అవుతేనే, గైడ్లైన్స్ని ఫాలో అవుతేనే ఇన్స్టిట్యూషన్ను రన్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అమ్మాయి చనిపోవడానికి, ఈ అమ్మాయి ఈ రకమైన పరిస్థితిలోకి రావడానికి ప్రతి ఒక్కరమే బాధ్యులం. అలాంటి పరిస్థితి ఇంకో అమ్మాయికి రాకుండా
ఏం చేద్దాము ఎలా చేద్దాము అనే దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నది. శ్రీ చైతన్య నారాయణ కాలేజీకి వెళ్ళినటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన తర్వాత వర్ణతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి శారదమ్మ పిల్లల బాగు కోసము ఎలాంటి గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తే బాగుంటుందో మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది, మనం వ్యవస్థని మార్చుదాము అనేటువంటి విషయము వారు చెప్పిన తర్వాతనే మేము ఈ నోటీసెస్ ఇష్యూ చేయడం కానివ్వండి, కమిషన్ తరఫున చేయాల్సినటువంటి ప్రొసీజర్ అంతా ఫాలో అవుతున్నాము. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఫర్మ్గా ఉంది. ప్రతి అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయము ఖచ్చితంగా చేస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, అక్కడ ప్రెజెంట్ ఉన్నటువంటి ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు కూడా అందరూ దాన్ని క్యాప్చర్ చేశారు మొన్నటి నుండి, నాకన్నా ఎక్కువ 3 రోజుల నుండి మీరే ఇక్కడ ఉన్నారు. ఆ క్యాప్చర్ చేసినటువంటి దృశ్యాలను చూస్తుంటే మాత్రం కొంత కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అది డెఫినెట్గా హైయర్ ఆఫీషియల్స్తో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ మళ్ళీ జరగకుండా ఉండడానికి చేయాల్సినటువంటి కార్యాచరణ ఏంటి అనేది డెఫినెట్గా దానిపైన మేము ఆలోచన చేస్తాము.